మీ చెల్లి విన్నింగ్ అయినప్పుడు ఎలా ఫీల్ అయింది? ఒక అమ్మలా నీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉంది కదా. నాకన్నా ఎక్కువ హ్యాపీ అనుకుంటా మేబీ, చాలా హ్యాపీ. ఒక్క చిన్న నాతో అందనమాట, అమ్ముకోవడం ఉంటే బాగుండేది, ఒక్కటే కొంచెం లోటుగా అనిపిస్తుంది అంది. లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి? ఓకే, మరీ ఆడి బిఎండబ్ల్యూ బిజినెస్ మ్యాన్ అలా కాదు, కానీ నాకు హాస్టల్కి వెళ్ళడానికి ఖర్చులకి కావాలి అని చెప్పి 2 డేస్ ఆగి వెళ్ళాను ఒక 500 కోసం. మా డాడీకి టైం పట్టింది ఒక. సో నీ మీద ఏమైనా మీమ్స్ వచ్చినాయా? నా మీద వచ్చే ఒక మీమ్ చూసాను ఇప్పటిదాకా నేను, ఇంకా ద మోస్ట్ ఫన్నీస్ట్ అది. ఎలా అంటే, అంటే చూపిస్తాను. చూపిస్తావా? ఓయ్యా నా మీద మీమ్స్ చేయడం అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది, ఓ మీమ్స్ నా మీద చేసేంత వచ్చా నేను అని. ఇంకో పక్క అది ఒక మాట సాంగ్ పడినప్పుడు కార్తిక్ గారు ఏదో అన్నారు కదా, ఒక రియాక్షన్ ఇచ్చారు. అండ్ ఆయన ఈ 3 సీజన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ అన్నారు. ఆ సాంగ్ లిరిక్ ఏమన్నా మా కోసం అట్లా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్, దిస్ ఈస్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ మనతో ఉన్నారు నజీరుద్దీన్. అసలు నజీరుద్దీన్తో మాట్లాడి ఆ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాడో ఒకసారి కనుక్కుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఎలా అనిపిస్తుంది విన్నింగ్? చాలా హ్యాపీగా ఉంది, లైక్ మాటలు చెప్పలేను. ఏదో నా లైఫ్ని ఒక మూవీలో తీస్తే ఇదో క్లైమాక్స్ లాగా అలా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేసావా? ఫస్ట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, 5 టాప్ 5 వచ్చాక ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశా చిన్నగా. సో ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఒక సాంగ్ రూపంలో, ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయా కష్టం ఎరగని వాళ్ళకు ఖబర్దారు గస్తి అనేనే నజీరుద్దీన్ అనేనే నజీరుద్దీన్ అంతే. వావ్, సూపర్. సో ఇది నీ విన్నింగ్ని ఎవరికి డెడికేట్ చేస్తావు? అమ్మకి. సో మీ చెల్లి విన్నింగ్ అయినప్పుడు ఎలా ఫీల్ అయింది? ఒక అమ్మలా నీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉంది కదా. ఎలా ఫీల్ అయిందంటే తను నాకన్నా ఎక్కువ హ్యాపీ అనుకుంటా మేబీ, చాలా హ్యాపీ. ఒక్క చిన్న నాతో అందనమాట, అమ్ముకోవడం ఉంటే బాగుండేది, ఒక్కటే కొంచెం లోటుగా అనిపిస్తుంది అంది. అఫ్కోర్స్ నాకు అదే ఫీలింగ్స్. ఏమి బట్ చెల్లి ఉంది కాబట్టి అమ్మలాగా, సో ఆ లోటు ఖచ్చితంగా తీరుస్తున్నాను. యా, సో ఈ సాంగ్ ఏ సాంగ్ పాడావు లాస్ట్లో? ఆ సాంగ్ మా కోసం ఏదన్నా అంటే, నీకు ఆ హ్యాపీనెస్ ఉన్నప్పుడు, అది ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు ఒక సాంగ్ అనేది ఉంటుంది కదా, సో ఆ సాంగ్. జెస్సీ మూవీలో బీజం గుర్తొచ్చింది నాకు. అవునా? అదే ట్రైన్ సీన్ ఉంటుంది కదా, ఆ బీజం అది గుర్తొచ్చింది అనమాట. సాంగ్ అని చెప్పలేను అది, అది నిజంగా నాకు అదే గుర్తొచ్చింది బీజం జెన్యున్గా. ఆ సీన్ సంథింగ్ నేను ఒకటి ఎచ్చీవ్ చేశాను, చాలా పెద్దది అన్నట్టు ఆ ఫీలింగ్. నైస్ నైస్. సో నీతో పాటు కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు నువ్వు విన్నింగ్? అఫ్కోర్స్ ఒక కంటెస్టెంట్గా ఆ చిన్న ఇది ఉండిద్ది, ఇక్కడ దాకా వచ్చి నాకు రాలేదు టైటిల్ అన్నట్టు. బట్ సమ్వే అందరూ నాకు వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆ జెన్యూనిటీ నాకు కనపడింది, నిజంగానే దే ఆర్ హ్యాపీ ఫర్ మీ నాకు టైటిల్ వచ్చినందుకు అని. వాళ్ళ ముఖాల్లో ఆ హ్యాపీనెస్ వల్ల నేను చాలా సాటిస్ఫై అయ్యా. నైస్. సో ఈ కప్పు పట్టుకుని ఇంటికి వెళ్తావు, ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి? వెళ్తా. సో ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ అన్ని వెయిటింగా, వెయిటింగ్ నా కోసం. బాగా మిస్ అవుతున్నావా? అయిపోయింది కదా సీజన్. చాలా మిస్ అవుతున్నావు. ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులు ఇదే గుర్తొస్తూ ఉంటుంది, ఈ టైంకి అక్కడ ఏం చేసేవాడిని, ఈ టైంకి అక్కడ ఏం చేసేవాడిని అన్నట్టు. అసలు డేస్ ఎలా గడిచిపోయినాయంటే అర్థం కాలేదు. త్రీ మంత్స్ 4 మంత్స్ అప్పుడే ఎలా అయిపోయింది, ఎంత ఫాస్ట్ అయిపోతాయా అనిపించింది. చాలా ఫాస్ట్ అయిపోయింది. లైఫ్లో చాలా క్రూషియల్ డేస్ కదా ఇది నీకు. నిజంగా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే. సో తెలుగు ఇండియన్ ఐడల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్క మాటలో చెప్పాలి అంటే
ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఆపర్చునిటీస్ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, మనం కరెక్ట్గా మన టాలెంట్ చూపించుకుంటే చాలు అంతే. సో ఆల్రెడీ ఒక సాంగ్ కూడా నువ్వు పాడేసు, నా పేరు సారీ నాన్న, మా నాన్న సూపర్ హీరో, యా అందులో నాన్న సాంగ్ ఏదో పాడాను కదా, సో అది ఆల్రెడీ బయటకు వచ్చింది, ఫుల్ ట్రెండ్ అవుతుంది. అది నా ఫస్ట్ రిలీజ్ సాంగ్, రిలీజ్ సాంగ్. యా యా, ఒకసారి మా కోసం ఆడియన్స్ కోసం ఒక లిరిక్. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే, చీయన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వు ఉంటే, నువ్వు ఉంటే నాతో ఇంకేమైనా అసలొద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. సూపర్, థ్యాంక్ యూ. సో జడ్జెస్ నీకు ఆ విన్నింగ్ కప్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు నీతో? వాళ్ళు అన్న మాట ఏంటంటే, వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్, చాలా హ్యాపీ నజరుద్దీన్ అవడం అని అన్నారు. నాతో కూడా అన్నారు, వెరీ డిజర్వింగ్, ఆల్ ది బెస్ట్, ఇంకా చాలా చూడాలి, చాలా చేయాలని కోరుకుంటున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. మాటేరా అని సాంగ్ పడినప్పుడు కార్తిక్ గారు ఏదో అన్నారు కదా, ఒక రియాక్షన్ ఇచ్చారు. అండ్ ఆయన ఈ 3 సీజన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ అన్నాను. చాలా చాలా మంచి కాంప్లిమెంట్, అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. అసలు ఆ సాంగ్ లిరిక్ ఏమన్నా మాకోసం అట్లా మాటారా? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్. అసలు ఆ సాంగ్ ఏంటంటే ఎస్పి బాలు గారు నీ వాయిస్ రెండు పక్క పక్కన పెడితే కనిపెట్టడం కష్టం, మేబీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సీఏ కూడా మొన్న మధ్య రీసెంట్లీ పాస్ అయ్యావు కదా, సో అది కంటిన్యూ చేస్తావా ఆర్ ఎల్స్ సింగింగ్ సైడ్ అయినా? రెండు మేనేజ్ చేస్తాను. ఎలా అది? ఎలా అంటే, మీన్ టైంని బట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఇంతకుముందు ఆడిషన్స్కి రాకముందు ఆ టైంలో అయితే నా కంప్లీట్ ఫోకస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ ఫోకస్ సీఏ మీదే. ఓకే. ఆ టైంలో నేను మ్యూజిక్ అంతగా ప్రాక్టీస్ చేయలేదు, మ్యూజిక్ మీద ఎక్కువ టైం పెట్టలేదు. ఇప్పుడు మ్యూజిక్ నా ప్రొఫెషనల్గా మ్యూజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ షో వల్ల నాకు మంచి ఫేమ్ వచ్చింది, అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను, నా వాయిస్ తెలిసింది, సో ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు. సో దీనివల్ల ఇప్పుడు ఈ టైంని మ్యూజిక్కి పెట్టాలి, దానికి కొంచెం తగ్గించాలి. సో అలా మేనేజ్ చేసుకోవడం, ఆ రెండింటిని అట్లా మేనేజ్ చేసుకోవాలి. కానీ ఈ కాలంలో అసలు చాలా కష్టం అది అట్లా మేనేజ్ చేయడం. ఏంటంటే స్టడీస్ మేనేజ్ చేసుకుంటే ఇటు సింగింగ్ అనేది జనరల్గా ఒకటి మేనేజ్ చేయడం చాలా కష్టం, కానీ రియల్లీ గ్రేట్ అప్ అదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో నీకు కార్తిక్ గారికి అది సిమిలారిటీ. అవునన్నా, సీఏనే. సో ఆయన అన్నారా నీతో నేను కూడా సీఏ? ఆయన యాక్చువల్లీ ఆడిషన్స్లోనే అన్నారు నేను ఇలాగా సీఏ స్టూడెంట్ అనగానే, ఓ సీఏ అంటారా, ఫస్ట్ అటెంప్ట్ అయిపోయి సీఎం ట్రై అయిపోయిందా అన్నారు. ఎస్ సార్ అంటే ఫస్ట్ అటెంప్ట్ అని అడిగారు. ఎస్ సార్ అంటే ఓ కంగ్రాట్స్ మ్యాన్ అన్నారు అప్పుడు నన్ను. అండ్ షోలో మధ్యలో ఎపిసోడ్లో ఒకసారి చెప్పారు, లైక్ ఆయన సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆయనకు ఒక ఛాలెంజ్ లైక్ ఏంటంటే, సీఏ ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్టా రెహమాన్ సార్ స్టూడియోనా అని ఒక ఛాలెంజ్ వచ్చింది. వస్తే ఆయన రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఆ స్టేజ్లో ఉన్నారు. సో నీకు కూడా అలాంటి ఛాలెంజ్ వస్తే నేను కూడా సేమ్ ఆయన చేసిన పని చేస్తాను. బాగా ఇప్పుడు అసలు ఇష్టం వచ్చేసింది మొత్తం సింగింగ్. అలా అని కాదు, లైక్ సరిగ్గా ఆలోచిస్తే లాజిక్గా ఇప్పుడు సీఏ అటెంప్ట్ అంటే ఇంకా 4 మంత్స్ ఆగి మళ్ళీ రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, రెహమాన్ సార్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, వచ్చినప్పుడు వాడుకోవాలి. ఓకే, నైస్. సో ఇప్పుడు మీ సిస్టర్ దగ్గరికి ఈ కప్పు తీసుకుని వెళ్ళినప్పుడు సిస్టర్ అసలు తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటున్నావు? అమౌంట్ ఎలా తీసుకుంటుంది, నేనే సాధించాను నాదే ఇది అన్నట్టు కదా. సో చెల్లి కూడా సేమ్ అదే, మా అన్నయ్య స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, ఇద్దరు టామ్ అండ్ జెర్రీయా? మరీ అంత కాదు, బట్ టామ్ అండ్ జెర్రీ మరీ ఇంకెప్పుడు 24 గంటలు అదే పని మీద ఉన్నాం. ఓకే, కొట్టుకుంటాం గట్టిగా. తను ఏం చదువుతుంది ఇప్పుడు ప్రజెంట్? తను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మరి స్టడీస్లో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, తన డ్రీమ్ ఏంటి, తన గోల్స్ ఏంటి అసలు? తనకి సింపుల్ సింపుల్ గోల్ అంటే లైక్ ఒక సింపుల్ లైఫ్, ఎక్కువ ఏదో సాధించేయాలి అని లేదు, సింపుల్గా చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి, హ్యాపీ అంతే. సో ఇన్స్టాగ్రామ్ ఇది ఎక్కువ ఫాలో అవుతుంటావా ఇన్స్టాగ్రామ్లో జనరల్గా?
రెగ్యులర్గా ఉంటావు సోషల్ మీడియాలో యాక్టివ్గా? యాక్టివ్గా ఉంటా కొంచెం. సో ఏది ఎక్కువ యూజ్ చేస్తావు యాప్స్లో జనరల్గా? ఇన్స్టానే. ఇన్స్టా. ఇన్స్టాలో రెగ్యులర్గా చూసేది ఏంటిది? చూసేది అంటే రీల్స్ ఎక్కువ చూస్తాను, అందులో నాకు మీమ్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో నీ మీద ఏమైనా మీమ్స్ వచ్చినాయా? నా మీద వచ్చే ఒక మేము చూసాను ఎప్పటిదాకా నేను. ఇంకా ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అది ఎలా అంటే పర్లేదు చెప్పు ఏం బాగోదు అంటే చూపిస్తాను. చూపిస్తావా? ఓయ్యా నేను సేవ్ చేసుకున్నా కావాలండి. అవునా? ఫన్నీయెస్ట్ మీమ్ అది? నైస్. ఒకసారి ఇట్లా చూపించు అట్లా. అది ఒక మీమ్ చూసారా? సో ఆ మీమ్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ నవ్వు వచ్చింది ఫస్ట్ నాకు. ఓకే, నా మీద మీమ్స్ చేయడం అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది, ఓహో మీమ్స్ నా మీద చేసేంత వచ్చా నేను అని. ఇంకో పక్క అది ఒక జనరల్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసాను దాన్ని. నువ్వు కూడా మీమ్స్ ఎక్కువ ఫాలో అవుతావా, జనరల్ చూస్తుంటావా? నాకు ఎందుకు అయ్యే కనబడతా ఉంటాయి, నేను అయ్యి ఎక్కువ చూస్తాను కాబట్టి. ఓకే ఓకే. సో నీది కూడా అట్లా స్క్రోల్ చేస్తుంటే నీది వచ్చేసింది వస్తూ ఉంటాయి. నైస్. సో నువ్వు నీకు బాగా ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఒకటి ఒకటి అంటే కష్టం. ఎన్ని ఉన్నాయి? వాళ్ళ లిస్ట్ ఉందా? పెద్ద కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి అని చెప్పాలంటే నాచలి రోజావే, అందపు గాలిని, ప్రేమ ఎంత మధురం. అంటే ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ మేబీ. యా అంటే మెలోడీస్ అట్లా మెలోడీ ఎక్కువ ఇష్టపడుతున్నాను అంటే అవి ఎక్కువ. సో నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్? సో అల్లు అర్జున్ గారిది మరి ఏమన్నా ఒక సాంగ్ ఏదన్నా బాగా ఇష్టమైన సాంగ్ ఏదన్నా? అల్లు అర్జున్ గారిది అంటే ఇంకా నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వాళ్లకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సగలు, నా ఊపిరిగాలికి ఉయ్యాల లుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. మరి ఎవరి కళను పట్టుకుని ప్రస్తుతం ఎవరు లేరు? ఎవరు లేరు. ఓకే నైస్. సో అల్లు అర్జున్ గారిది ఎక్కువ ప్రతి మూవీ మిస్ అవ్వకుండా చూస్తుంటావు? నేను ఇష్టపడేది ఇక్కడ సరైన ఆ టైం నుంచి. అంతకుముందు సినిమాలు ఎక్కువ చూడలేదు నేను. ఓకే, అంతకుముందు హీరో చిన్నప్పుడు ఒక హీరో లేదు, అంతకుముందు ఒకటని ఉండేది కాదు. ఏ సినిమా చూస్తే ఏ సినిమా చూస్తే ఆ హీరో అంతే. బాగా సినిమా హాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం అంటే కొంచెం ఒక 2-3 ఇయర్స్ నుంచి మొదలుపెట్టా. అంతకుముందు వరకు ఫ్యామిలీతో వెళ్ళి బాల్కనీలో కూర్చొని లాస్ట్ సీట్లో కూర్చొని అలా సిరీస్ ఉంటే చూసి వచ్చాడు అంతే. అంతే అయిపోయింది. ఫ్రెండ్స్తో వెళ్తే అది. సో మీ ఫ్రెండ్స్తో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పచ్చు? ఇది పర్లేదు చెప్పు. హాస్టల్లో కేజీఎఫ్ 2కి మ్యాట్నీ షోకి చెప్పకుండా వెళ్ళిపోయాం మేము. అంతేనా? గోడ దుక్కి హాస్టల్ గోడ. అది ఇంట్లో వాళ్ళకి తెలియదు, హాస్టల్ ఎవరికి తెలియదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసినవి? ఇంటి దగ్గర ఉన్న క్రేజీ థింగ్? ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయడానికి స్కోప్ లేదు నాకు అసలు. బాగా స్ట్రిక్ట్? ఎలా ఉంటుందంటే నేను దెబ్బ తగిలిన చెప్పేవాడిని కాదు. దెబ్బ తగిలిన చెప్పేవాడిని కాదు. మళ్ళీ వాళ్ళు బాధపడతారా? బాధపడతారని కాదు, మళ్ళీ పంపించరండి బయటికి. మళ్ళీ పంపిరు ఆడుకోవడానికి బయట పంపితే. ఓకే, దెబ్బ తగిలించుకున్నాం అనుకోండి, ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు బయటికి వెళ్తే దెబ్బలు తగిలి వెళ్ళకూడదు అంటారు ఇప్పుడు మళ్ళీ. ఓకే, నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆడుకోవాలి, అందుకు చెప్పేవాడిని కాదు. నువ్వు స్పోర్ట్స్ ఆడతావు ఏదన్నా? షటిల్ ఆడతా బాగా. బాగా మా ఇంటి ఎదురుగా కోర్ట్ ఉంటుంది గూడెంలో, అక్కడ చిన్నప్పటి నుంచి ఇంకా అందులో పడి దొలడమే. ఏంటి ఎండ లేదు ఏం లేదు, ఇంకా చెమటలు పట్టి టీషర్ట్ కారిపోతున్నా అక్కడే అడుగును. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు జనరల్గా? ఫ్రీ టైంలో ఏంటంటే ఫోన్ చూస్తా, ఫోన్ అంటే ఇన్స్టా చూస్తా. ఏమైనా మూడ్ బట్టి ఏమైనా మూవీ సీన్స్ ఏమైనా గుర్తొచ్చిన కొన్ని చూడాలనిపిస్తే యూట్యూబ్కి వెళ్ళి ఆ మూవీ సీన్స్ చూస్తా, అలా అలా అంతే. లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే అన్నా రిచ్గా బతకాలి కొంచెం. ఓకే, మరీ ఆడి బిఎండబ్ల్యూ బిజినెస్ మ్యాన్ అలా కాదు, కానీ
చిన్నప్పటి నుంచి నేనంతా చూసిందంతా బిలో మిడిల్ క్లాస్. ఓకే. సో ఎంత కొంచెం మా ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది అంటే, నాకు హాస్టల్కి వెళ్ళడానికి ఖర్చులకి కావాలి అని చెప్పి 2 డేస్ ఆగి వెళ్ళాను ఒక 500 కోసం. మా డాడీకి టైం పట్టింది, ఒక 500 సంపాదించాలంటే ఇంకో 2 డేస్ ఆగాలి, 2 డేస్ ఆగితే 500 వస్తాయి. అది పరిస్థితి అనమాట. నాకు ఒక ఇయర్ ఫోన్స్ కావాలి, అది కూడా ఒక 500 or 600 పెట్టి కొనుక్కోవాలి, దానికి ఒక 2 డేస్ ఆగాలి. వెంటనే నాకు ఒక ఇయర్ ఫోన్స్ కావాలి డబ్బులు కొట్టంటే అవదు. సో అదే అనమాట నా పొజిషన్. సో నేను చిన్నప్పుడే ఫిక్స్ అయినప్పుడే చాలా పెద్దగా ఫిక్స్ అయ్యా, అంటే చాలా పెద్దగా అనుకున్నాను నేను. ఎలా ఉండకూడదు, నేను పెద్ద అయితే నేను ఎలా ఉండకూడదు, నా ఫ్యామిలీ ఎలా ఉండకూడదు, నేను ఏదో చేయాలి అన్నట్టు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యా. లైక్ ఎలా అంటే బ్రాండెడ్ క్లాత్స్ వేసుకోవాలి, అంటే కొంచెం అపీరెన్స్ అంటే షూస్ అని ఇదని చిన్న చిన్నవి అందరికి ఉండేవే, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కొంచెం బాగుండాలి, అంటే నేను చిన్నప్పుడు చూసినట్టు ఉండకూడదు అని అంతే. ఓకే. అంటే జనరల్గా నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచి బ్రాండెడ్ వేసుకోవాలి అట్లా అట్లా అనిపిస్తుంది కదా చిన్నప్పుడు నాకు అనిపించేది చాలా. అలా నీకేమన్నా అనిపించింది డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఇదివరకు హీరోస్ని చూసినప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ నేను దింపేయాలనుకునే? అలాగే అలాగే ఉంటుంది. లైక్ ఎలా అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా బట్టలు కొనేయాలి. ఓకే. అంటే ఎప్పటికైనా ఒక షాప్కి వెళ్ళి ఇది ఎంత అని బేరం ఆడకుండా సరే బిల్ చేయించండి అని ఫస్ట్ రేట్ కూడా చూడకుండా వచ్చి కార్డు గీకేసి వచ్చేయాలన్నమాట. అది డ్రీమ్, అది డ్రీమ్, ఆ ఫేజ్ ఆ స్టేజ్కి వెళ్ళాలి. నైస్. సో నువ్వు ఇప్పుడు ఇన్ కేస్ ఈ సింగర్ ఇది కాకుండా ఉంటే వాట్ ఏమవుదాం అనుకున్నావు? అయితే నేను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతా, లేదనుకుంటే స్టడీస్లో సిఏ కంప్లీట్ చేసుకొని ఒక అలా అవుతా, అంటే అలా జాబ్ చేసుకుంటూ అలా చేసుకుంటా. కానీ ఇప్పుడు ఈ రెండింటిని మేనేజ్ చేస్తున్నావు కాబట్టి ఇన్ కేస్ అది ఛాన్స్ వచ్చింది ఇది వచ్చింది అప్పుడు ఏంటి ఛాన్స్ అంటే ఏంటి రావడం? అంటే సిఏలో నువ్వు సిఏ కంప్లీట్ చేస్తావు కదా, అయిన తర్వాత నీకు మంచి జాబ్ ఏదన్నా వచ్చింది, సో ఇది సింగింగ్లో మంచి ఛాన్స్ వచ్చింది, అప్పుడు ఏది చూస్ చేసుకుంటావు? నా మ్యాక్సిమం ట్రై చేస్తా నేను రెండు మేనేజ్ చేయడం కంటే. లైక్ ఇప్పుడు జాబ్ అను, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్లో ఉన్నా, ఒక టూర్ వచ్చింది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తమన్ సార్తోనే ఏదో మంచి చాలా పెద్ద ఆపర్చునిటీ వచ్చింది, టూర్ తిరగాలి, యుఎస్ టూర్ దేనికి వెళ్ళాలి అంటే నాకు లీవ్ ఇవ్వట్లేదు అంటే జాబ్ మానేస్తాను. అనేసి నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను, నాకు ఆ ఛాన్స్ ఉంది సిఏ చేస్తే. నేను ప్రాక్టీస్ పెట్టుకొని ఒక పార్ట్నర్ మా ఫ్రెండ్స్తో కలిసి పెట్టుకొని నేను ఒక స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉండి చేసుకోవచ్చు, కంప్లీట్ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, అట్లా మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయొచ్చు. సో నీకు వీళ్ళందరిలోకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరిలోకి బాగా క్లోజ్ అంటే కీర్తి, నాకు మా చెల్లెలకు కీర్తి అలాగా ఓకే ఈక్వల్, ఇంకా గీత లేదు, ఇంకా వాళ్ళ వీళ్ళ వేరే అనేం లేదు. ఓకే. అండ్ ఒక ఫ్రెండ్ లాగా అంటే కీర్తితో పాటు భరతన్న. ఓ నైస్. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వు? ఈ షో కోసమా? అసలు ఈ షో జనరల్గా హైదరాబాద్ వేరే షోస్ కోసం వచ్చా? నేను వచ్చిందల్లా అంటే ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం కోసమే, అంతే అంతే, ఇంకా దేనికి రాలేదు. ఇప్పుడు ఈ షోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీట్ అయిన పర్సన్ ఎవరు? ఫస్ట్ మీట్ అయిన పర్సన్ షో కోసం వచ్చినప్పుడు సురేష్ అన్న. సురేష్ అన్న, సురేష్ అన్న గురించి చెప్పాలంటే, సురేష్ అన్న గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏమైందంటే ఆటోలో దిగిన తర్వాత నాకు హిందీ రాదు అప్పుడు. ఓకే. ఆ తర్వాత హిందీ, అది తెలుగు రాదు. ఓకే. దిగాను అన్న ఇలా హోటల్కి వచ్చానంటే ఓకే దిగాను. దిగిన తర్వాత ఆడు ఏదో అడిగాడు, నేను ఏదో చెప్పాను, ఆధార్ కార్డు అడిగాడు, చూపించాను, నాకు రూమ్ ఇచ్చాడు. ఓకే. ఇచ్చేసిన తర్వాత అన్న ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నావు అంటే రూమ్లో ఉన్నాను. ఏ రూమ్లో? నాకు రూమ్ ఇచ్చారా? నీకెవరు ఇచ్చారు? ఓకే. తెలియదన్నా. సరే ఒక నిమిషం ఆగని చెప్పి అన్న వేరే రూమ్లో ఉన్నారు. ఓకే. నా రూమ్కి వచ్చేసే అన్నారు. అప్పుడు ఇల్లే నాకు రూమ్ ఎవరంట జనరల్గా ఆ రోజు ఎవరికి రూమ్ ఇవ్వాలంట అన్న ఒక్కరికే. ఏదో మాట్లాడి రూమ్ తీసేసుకున్నా, నీకు రూమ్ ఇవ్వకూడదు యాక్చువల్గా అన్నారు. సో అలా కలిసిన. సో కేశవరావు? కేశవ అన్న మ్యూజిక్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది అన్నకి, చాలా తెలుసు అన్నకి. ఓకే. ఎప్పుడు నేర్చుకుందాము అనే దాంట్లోనే ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, చాలా మంచి, చాలా స్వీట్ పర్సన్. నైస్ నైస్. సో నేను కొంతమంది కంటెస్టెంట్స్ పేరు చెప్తాను, వాళ్ళ గురించి. ఓకే ఓకే. కీర్తి చెప్పినట్టే నా సొంత చెల్లిలాగా. ఓకే. స్కంద? స్కంద దూలాడు, నాటి. ఓకే. ఒక నాటి ఇన్సిడెంట్ ఏదన్నా, థింగ్ ఏదన్నా? ఇన్సిడెంట్ అంటే నాటి అన్నావు కాబట్టి చెప్పకూడదు. పర్లేదు, చెప్పి ఏం కాదు, ఇక లేడు కాబట్టి చెప్పేచ్చు, ఏం కాదు, బాగోదు అన్నది. పర్లేదు, చెప్పి. అంటే అది బ్యాడ్ అని కాదు, కొంచెం కాంట్రవర్షియల్ అది. జనరల్గా కట్టే కొట్టే దశలో చెప్పే ఒక డిస్కషన్ జరుగుతుంది, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది,
అందులో వాడు ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆర్గ్యూ చేస్తుంటే అవతల ఏదో ఒక లాజిక్లెస్ పాయింట్ మారితే ఆడు ఓహో గుడ్ మార్నింగ్ అని చెప్పి ఓకే ఐ లవ్ యూ అని ఓకే అర్థమైంది మూమెంట్ అసలు అది అది తీసుకొని నేను అవ్వలేను. ఓకే అడలు అనగానే నైస్ నైస్. అనిరుద్ధ్ అనిరుద్ధ్ అన్న మెంటర్ అందరికీ, అందరికన్నా పెద్దోడు. ఓకే ఎక్స్పీరియన్స్లో పెద్దోడు, నాలెడ్జ్లో పెద్దోడు, అందరికీ లైక్ కరెక్షన్స్ చెప్పడంలో. యా సో ఎప్పుడన్నా మెంటర్గా నీకు ఏదన్నా నువ్వు లోలో ఉన్నప్పుడు నీకు చెప్పింది ఏదన్నా ఉంది ఇన్సిడెంట్? ఎవరు అనిరుద్ధ్ పర్సనల్గా ఏం లేదు, సింగింగ్ పరంగా అంత. సింగింగ్ యా నైస్. కీర్తన కీర్తన అది ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో అందరం ఉన్నప్పుడు లాస్ట్ అమ్మాయికి గారం ఎక్కువ ఉండిద్ది, ఓకే ఎక్కువ కొంచెం సున్నితంగా చూసుకుంటాం కదా ఆ టైప్ అనమాట. ఓకే నజీరుద్దీన్ అంటే నువ్వు, నీ గురించి, నీ గురించి నువ్వు నువ్వు చెప్పు. నా గురించి నేను చెప్పుకోవాలంటే నా గురించి ఇదేం రివర్స్ క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. ఇదేం క్వశ్చన్? నా గురించి నేను చెప్పుకోవాలా? సైలెంట్కి వెళ్ళరు, నేను సైలెంట్గా ఉన్నా ఉన్నట్టు కనిపిస్తా, సైలెంట్గా వేస్తూ ఉంటాను జోక్స్. అన్ని సైలెంట్గా చేస్తూ ఉంటాడంట, అందరిలోకి అల్లరి కూడా ఇతనే, సైలెంట్ అల్లరి అంతేగా. అంతే అంతే నైస్. భరత్ రాజ్? భరత్ అన్న సేమ్ నా అలాంటోడే, సైలెంట్గా ఉంటేనే సేమే. ఎలా అంటే అన్న ఎవరితో అంటే ఎక్కువ ఫాస్ట్ కలరు, ఓకే కలిస్తే ఇక వైబ్ మ్యాచ్ అయిందనుకుంటే ఇంకా నాతో ఎలా ఉంటారు, ఇంకా అలా ఉంటుంది అనమాట సీను. ఎలా అంటే చెప్పాను కదా మీమ్స్, మేమ్స్ వస్తానండి. నేను ఒక మీమ్ గురించి అన్న ఈరోజు ఈ మేము చూసాను అని చెప్పకుండానే ఆ మేము వాడేసాను అనుకోండి, నేను డిస్కషన్ మధ్యలో వాడితే అనకు అర్థమైపోయింది మా ఇద్దరికి ఆ కామన్ కనెక్షన్ ఉంటుంది అనమాట రీల్స్లోను ఇట్లలోను. సో అట్లా సేమ్ సైలెంట్గా చేస్తాం ఇద్దరు సేమ్ టు సేమ్ బ్రదర్స్. యా ఓకే. సాయి వల్లభ? వల్లభ నా రూమ్మేట్ అడు. ప్రతి స్కెడ్యూల్లో అందరి పాటలు ఎలా ఉన్నా ఓకే వాడికి ఇచ్చిన పాట అందరికి వచ్చేసింది, ఆ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే అందరికి ఎక్కేసింది, తెలియకుండా ఎక్కేసింది. మనం ఏం కూర్చోం వాడి పాట నేర్చుకుందాం ఏం కూర్చోం. వాడు ఎలా ప్రాక్టీస్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ తాను నేను ఉంది ఫస్ట్ గాలా రౌండ్, వాడు పాడిన దెబ్బకి అందరికి వచ్చేసింది తాను నేను. అలా చేసాడు ప్రాక్టీస్ అవ్వడానికి సంబంధం లేదు, ఎవరు పాడుకొని తాను నేను మొదలెడతాడు ఇంకా అబ్బా భయపచ్చన ప్రాక్టీస్ ఆడు. మనకు కూడా అది వచ్చేస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది నోట్కి వచ్చేస్తుంది వాడికి. ఇప్పటికీ వాడికి ఏం పాట ఇచ్చినా అది ఆటోమేటిక్గా అందరికి ఇంకా ట్యూన్ వచ్చేస్తుంది నోట్కి, అంతలా పాడుకుంటాడు, అంతలా పాడేస్తాడు. నైస్ నైస్. అభిజ్ఞ? అభిజ్ఞ తన గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలా. ఆడిషన్ టైంలో థియేటర్ రౌండ్ ఆడిషన్స్ అప్పుడు, సెకండ్ రౌండ్ ఆడిషన్స్ అప్పుడు బ్యాచ్లు కింద డివైడ్ చేసి నలుగురు నలుగురిని పంపించారు. ఓకే అప్పుడు నేను తను ఒకటే బ్యాచ్, అక్కడ ఫస్ట్ టైం కలవడం. లైక్ నేను పాడేసి వచ్చిన తర్వాత మీకు నర్వస్నెస్ అనిపించలేదా అన్న అని అడిగింది. చాలా వణికాను నేను అంటే మరి వాయిస్లో ఎందుకు కనపడలేదు అని ఉంది ఏదో వాళ్ళ ఏంటంటే కొంచెం అలా అలా అంతే. శ్రీ ధృతి? శ్రీ ధృతి తను తనకు నాకు వేరే షోలోనే తెలుసు, మంచి సింగర్, ఎక్కువ ఎక్కువ ర్యాప్ లేదు తనతో. ఓకే. రజని? అక్క అక్క కీబోర్డ్ బాగా ప్లే చేసింది. ఓకే చాలా బాగా వచ్చింది తనకి, చాలా మంచి వాయిస్ ఉంది. అండ్ నాకు ఒకసారి కోల్ చేసి కొంచెం నిద్రలో లేచి ముక్కు పట్టేసినప్పుడు అందరూ చూస్తుంటే అక్క నాకు జండిబాబు రాసింది అనమాట, నువ్వు ఏ మొహమాట పడతాయిందిరా నువ్వు నా తమ్ముడు లాంటి అని. అదొక మంచి మూమెంట్ గుర్తుండిపోతుంది అది. హరిప్రియ? హరిప్రియ అక్క మేబీ అండర్ రేటెడ్, తన టాలెంట్కి తగ్గ సాంగ్స్ రాలేదు నాకు. కుశల్ శర్మ? కుశల్ అన్న తను ఎలిమినేట్ అయింది కూడా తనకి అసలు బాధలేదు అనమాట, తను సెలెక్ట్ అవ్వడమే చాలా పెద్దది అన్నట్టు ఫీల్ అయ్యాడు. అఫ్కోర్స్ మేము అందరం ఫీల్ అయినా మా అందరికన్నా తను ఎక్కువ ఫీల్ అయ్యాడు అనిపించింది నాకు. యా నైస్ నైస్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో చూసారా కదా గైస్, ఇది ఫన్నీ చిట్చాట్ విత్ నజీరుద్దీన్, దీని విన్నర్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడియల్ సీజన్ 3. Hey all, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder, please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిణి,
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గాయస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.